నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సాక్షాత్తు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే సిబిఐ దాడులు చేసి కీలకమైన ఆధారాలు సంపాదించగా దీనిపై ఇప్పుడు ఈడీ కూడా విచారణ జరుపుతోంది ఇదిలా ఉండగా ఈ కేసులో రోజు రోజుకి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ఇందులో తెలంగాణ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత పాత్ర కూడా ఉన్నట్టు ఢిల్లీ బీజేపీ నేత సంచలన ఆరోపణ చేశారు అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి ఈ స్కామ్లో నిజంగానే కవిత హస్తం ఉందా కల్వకుంట్ల కుటుంబం ప్రమేయం ఉన్నట్టు చూపిన ఆధారాలు ఏంటి లిక్కర్ స్కామ్ జరిగిన 5-స్టార్ హోటల్ సమావేశంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారా అసలు ఈ ఆరోపణలకు ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగినట్టు సిబిఐ చేసిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి లిక్కర్ షాపుల లైసెన్సుల్ని మనీష్ సిసోడియా ఇష్టానుసారంగా మార్చి భారీగా ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎక్సైజ్ పాలసీలో సవరణల్లో భాగంగా లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించడం లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గింపు అనుమతి లేకుండా L1 లైసెన్సుల పొడిగింపు మొదలైన వాటిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి ఈ విధంగా చేసిన సవరణలతో లిక్కర్ లైసెన్సుదారులు భారీగా లాభపడ్డారని ఈ లాభాల్లో కేజ్రీవాల్ పార్టీ ముడుపులను అందుకుందని ప్రాథమిక ఆధారాలు వెలుగుచూశాయి ఈ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉండగా ఇప్పటికే 15 మందిపై కేసులు నమోదు చేసింది ఇక ఈ స్కామ్పై ఢిల్లీలోని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగా ఢిల్లీ బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా సంచలన ఆరోపణ చేశారు ఈ స్కామ్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితదే ప్రధాన హస్తమని ఆరోపించారు ఢిల్లీలోకి మద్యం మాఫియాను కవితే స్వయంగా తీసుకొచ్చారని అన్నారు మద్యం సిండికేట్లకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో పాటు అధికారులతో రహస్య చర్చలు జరిపారని దీనికి కవితే మధ్యవర్తిత్వం జరిపారని ఆరోపించారు ఇటువంటి సమావేశాలకు మద్యం సిండికేట్లలో ఒకరు ఢిల్లీలోని ఉబరాయ్ హోటల్లో 6 నెలల పాటు ఓ సూట్ బుక్ చేశారని కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రైవేట్ జెట్లో ఢిల్లీకి రావడానికి కూడా ఆయనే ఏర్పాట్లు చేశారని ఆరోపించారు ఈ సమావేశాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారమే ఢిల్లీ మద్యం పాలసీలో కేజ్రీవాల్ సర్కారు సవరణలు చేసిందని విమర్శించారు అయితే ఇదే మద్యం విధానం తెలంగాణలో ఉన్నందువల్ల అదే తరహా అవినీతిని కవిత ఢిల్లీకి తీసుకొచ్చారని దుయ్యబట్టారు ఈ ఒప్పందంలో భాగంగానే మద్యం వ్యాపారుల కమిషన్ను 2 నుంచి 12% పెంచారని ఆక్షన్ లేకుండా హోల్సేల్ లైసెన్సుల్ని మంజూరు చేశారన్నారు ఈ డీల్ మొత్తం విలువ 150 కోట్లు కాగా ఇందులో కొంత భాగం పంజాబ్ ఎన్నికల సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి పంపకాలు జరిగాయని ఆరోపించారు అంతేకాదు నిజానికి పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహదేవ్ లిక్కర్ సంస్థ పూర్తి వ్యాపారాలు నిర్వహించేదని కానీ కవితతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ సంస్థను తప్పించారని చెబుతున్నారు ఈ విధంగా సంస్థను తప్పించడానికి కవిత 4,50,00,000 ముడుపుల్ని కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు అందజేశారని ఇందులో 1.5 కోటి రూపాయలకు క్రెడిట్ నోట్ కూడా రాసిచ్చినట్టు తెలిపారు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత హస్తం ఉందన్న ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో అవినీతి ప్రకంపనలు మొదలయ్యాయి ఇప్పటికే బీజేపీ నేతలు కేసీఆర్ అవినీతి కేసుల్లో జైలుకు వెళతాడని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లే అవకాశం ఉండడంతో కవితకు కూడా అవినీతి ఉచ్చు గట్టిగానే బిగుసుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.